గ్రామాల అభివృద్ధికి పాటుపడే వారికి రాజకీయాలకు అతితంగా సహకరిస్తున్నారని అవరిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. గ్రామ అవసరాల కోసం 5.67 లక్షలతో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎఫ్సిఐ లో ఉన్నతోద్యోగిగా పదవి విరమణ చేసిన తలసిల అర్జున్ రావు గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాటి నుంచి గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. గ్రామంలో త్రాగునీటి సమస్యను పూర్తిగా నివారించేందుకు అమెరికాలో అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న సర్పంచ్ సోదరుని కుమార్తె మన్విత 3.5 లక్షలు అందించారని, రామాలయ అభివృద్ధికి నిధులు 1.67 లక్షలు కలిసి 5.17 లక్షలతో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో శ్మశాన వాటిక లేక ఏర్పడుతున్న ఇబ్బందుల వలన తొలగించేందుకు సర్పంచ్ తలసిల అర్జున్ రావు తన కుటుంబానికి చెందిన ఎకరా 25 సెంట్ల మెట్టభూమిని పంచాయతీకి రాసి ఇవ్వగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సదరు డాక్యుమెంట్లను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. సర్పంచ్ గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి మిగిలిన వారికి ఆదర్శం కావాలన్నారు. పోటీ లేకుండా ఇనాం నస్కర్ వస్తే అని ఆయన అడిగారు. చాలా గుణంలో బాలవర్ధన్ గారు చెప్పినట్టుగా బలమైన మూడులే వాడిపోయినాయి. కారణం ఆయన ఇందాక చెప్తా కూడా పోయిసా మా వచ్చిన బలమైన ఊరు మా పార్టీ అయినా మేము ఆయన ఇండిపెండెంట్గా అడిగినా సరేనని చెప్పిచ్చేసాం చెప్తాను. చాలా ఊళ్ళు ఆయన గెలుస్తూ అనుకుంటాడు వాడితో అంటారు. నేను ఇక్కడ గెలవడం వాడటం అనుకుంటా. ఊరు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసే మనిషిని అది ఏ పార్టీ అయినా ఎంకరేజ్ చేస్తున్న అవసరం ఉంది. దాంట్లో అత్యంత మనస్ఫూర్తిగా అత్యధికంగా ఆపలేరు ఉంటారు నేను నమ్మాను. తర్వాత ఆయన అట్లాగే ఉన్నారు. ఆయన నిన్న పిల్లగారు మీరు రావద్దు సార్ అవును కదా నేను నాకు హైదరాబాద్ ఇవాళ హైదరాబాద్ వెళ్ళి పిల్లలకు పొద్దున్న 7 గంటలకు బయలుదేరాలనుకున్నాను. ఖచ్చితంగా వచ్చేస్తానని చెప్పి వచ్చాను. సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఊళ్ళకి మంచి నీళ్ళు సదుపాయాలు రోడ్లు లైట్లు డ్రైన్లు పంచాయతీ బోర్డు కృషి బాధ్యత దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి. తప్పకుండా మా ప్రభుత్వం నుంచి ఇటువంటి సహకారం కావాలన్న ఈ ఊరు సంబంధించి ఈ సందర్భంగా ఇది 500 లీటర్స్ పర్ అవర్ కెపాసిటీ వాటర్ ప్లాంట్. ఇది గ్రామాల యొక్క నిధులతో కొంతవరకు, తర్వాత కుమారి వన్విత పిఎస్ఏ ఎన్ఆర్ యొక్క నిధులతో నిర్మించబడింది. ఈ యొక్క రామాలయాన్ని ఈ యొక్క వాటర్ ప్లాంట్ని ఈ ఆక్వా గార్డ్ కంపెనీ వాళ్ళు పెట్టారు. ఈ రోజున ఈ యొక్క వాటర్ ప్లాంట్ని ఏదైతే కుమారి మన్విత ఆమె సమాచారంగా కొంత సహాయం చేసిందో ఈ వాటర్ ప్లాంట్ మొత్తాన్ని కూడా రామాలయానికి అంకితం చేస్తున్నాం. ఇంకా నుంచి కూడా ఈ రామాలయం అనేది ఈ యొక్క వాటర్ ప్లాంట్ అనేది రామాలయం యొక్క ఆస్తిగా పరిగణించబడుతుంది. దీన్ని మేనేజ్మెంట్ చేయడానికి కూడా గౌరవనీయులు వింగ్ కమాండర్ మాధవరావు గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశాము. దాంట్లో 5 సభ్యులు ఉన్నారు. వారు రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తారు. అదేవిధంగా మీ అందరి సహకారంతో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో కూడా గ్రామం ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సభను ఉద్దేశించి